అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి తాతలకి అవ్వలకి అందరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంటా ఉన్నాను ప్రతి వాడలో. ఈ దళిత బంధ అనేది కేవలం వాడలో 5 మందికి వస్తుంది, 10 మందికి వస్తుంది, 20 మందికి వస్తుంది. ఈ లిస్ట్ అనేది ఫైనల్ అయిపోయింది. వీళ్ళకి వస్తుంది, ఒక కుటుంబంలో 3కి వస్తుంది, ఒక కుటుంబంలో 2కి వస్తుంది. మాకు వస్తలేదు అని అపోహలు దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఏ లిస్టు కూడా ఫైనల్ కాలేదు. కేవలం ఇది ఇంట్లో కూడా రాజకీయ కుట్ర చేసి దళితులకి నష్టపోయేలాగా ఈ కుట్రదారులు చేసే వాళ్ళందరినీ కూడా నేను దీనిందరినీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దయచేసి దళితులకి వచ్చే లాభాన్ని ఖరాబ్ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రతి దళితులున్న ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది వస్తుంది వస్తుంది. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ముందు కేవలం లాంచింగ్ మాత్రమే అవుతుంది. ఇంకా ఏ లిస్టు కూడా ఫైనల్ చేయలేదు. ప్రతి ఇంటికి వస్తుంది అని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ, వీణవంక మండలం ఉన్న దళితులందరికీ, ఇల్లంతకుంట మండలంలో ఉన్న దళితులందరికీ, జబ్బికుంట మండలం ఉన్న దళితులందరికీ, జబ్బికుంట పట్టణంలో ఉన్న దళితులందరికీ, హుజూరాబాద్ మండలంలో ఉన్న దళితులందరికీ, హుజూరాబాద్ పట్టణంలో ఉన్న దళితులందరికీ, కమలాపూర్ మండలంలో ఉన్న దళితులందరికీ ఖచ్చితంగా దళిత బంధు మీ అందరికీ కూడా వస్తుందని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. ఎవరు కూడా ఈ అపోహలను నమ్మొద్దని దయచేసి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అంబేద్కర్ లాగా మీకు కనబడే రూపంలో అంబేద్కర్ ఉన్న కేసీఆర్ గారు ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి వస్తుంది. మీరు అందరు కూడా దళిత సోదరులలో ఆలోచన చేయండి. మనం ఎవరమన్నా ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వమని కేసీఆర్ గారిని మనం అడిగినామా? అడగలేదు. కానీ తన ఆలోచనతోనే, ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే ప్రతి దళితులకి 10 లక్షల రూపాయలు రావాలని కోరి తన ఆలోచనతోనే ఇవాళ మన అందరికి ఇస్తున్నాడు. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఇవాళ అందరు కూడా దీన్ని అభినందించాల్సిందే. ఎవ్వరు కూడా దీని గురించి అపోహ పడొద్దని చెప్పి నా చేతులు జోడించి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దళిత బంధు వస్తుందని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కేసీఆర్.